ఎరువులు ఎంత వేయాలి ఏ విత్తనాలు వాడాలి వాటర్ ఎంత మేరకు వాడాలి ఏ పంట అయితే బాగుంటుంది ఏ సీడ్ వాడాలి అనేటువంటి అవగాహన కూడా ఈ యొక్క ప్రధానమంత్రి రైతు మన కిసాన్ సేవా కేంద్రాలలో అందుబాటులో వస్తున్నాయి అక్కడ ఈ యొక్క పరీక్ష కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నాను విషయాన్ని సందర్భంగా మనిస్తున్నాను అదే విధంగా సీడ్ టెస్టింగ్ ఇంతకు ముందు చెప్పినట్టు సీడ్ ఏదైతే అందుబాటులో ఉందో సీడ్ నాణ్యత ఉన్నదా లేదా అనే విషయాన్ని అదే విధంగా వాటర్ వాటర్ టెస్టింగ్ కూడా వ్యాసానికి ఉపయోగించేటువంటి వాటర్ ఏ రకంగా ఉంది ఫ్లోరైడ్ ఉందా ఏ రకంగా పంటకు నష్టం చేకూరుస్తుందా ఎంత మేరకు లాభం చేకూరుస్తుంది అనేటువంటి విషయాన్ని వాటర్ టెస్టింగ్ కూడా ఇందులో మొదటిసారి భారతదేశంలో రేపటి నుంచి ఇంప్లిమెంట్ లోకి తీసుకొస్తున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనిస్తున్నాను అదే విధంగా క్రాప్ ఇన్సూరెన్స్ పంటల బీమా పథకం ఏ రకంగా తీసుకోవాలి ఏ రకంగా అమలు చేయాలి అనేటువంటి అవగాహన కార్యక్రమాలు కూడా రేపటి నుంచి ప్రారంభించేటువంటి ప్రధానమంత్రి రైతు సేవా కేంద్రాలలో అందుబాటులోకి వస్తాయి అక్కడ కూడా పంటల బీమా పథకం పట్ల బ్యాంకులకు రైతులకు సమన్వయం చేస్తూ రైతులలో చైతన్యం తీసుకొస్తూ మనము ఈ యొక్క క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ఈ యొక్క ప్రధానమంత్రి కిసాన్ సేవా కేంద్రాలలో సమన్వయం చేస్తున్నాను విషయాన్ని సందర్భంగా మనియస్తున్నాను అంతే కాకుండా ఈ యొక్క రైతులు వాళ్ళు చేస్తున్నటువంటి సాగు విధానాలు వాళ్ళు వేస్తున్నటువంటి పంటలు వారికి వస్తున్నటువంటి అనుభవాలు సమస్యలు వాటి నుంచి ఏ రకంగా అధిగమించాల కష్టాలను ఇబ్బందులను వీటి పద్ధతుల మీద రైతుల మధ్యలో ఎప్పటికప్పుడు బెస్ట్ ప్రాక్టీసెస్ గాని లేక ఇబ్బందులు సమస్యలు గాని ఒకరికొకరు తెలుసుకునే విధంగా కిసాన్ కి బాత్ రైతుల గ్రూప్ మీటింగ్ అనేటువంటి కార్యక్రమం కూడా ఈ కేంద్రాల ద్వారా రేపటి నుంచి అమలు చేయబోతా ఉన్నాం దీని ద్వారా ఒక రైతు ఇంకో రైతు ఒక గ్రామంలో ఇంకో గ్రామంలో ఏ రకంగా ఇబ్బందులు ఉన్నాయి లేక ఏ రకంగా మంచి రైతుల ఉత్పత్తి పెరిగింది ఏ రకంగా మరి తక్కువ ఖర్చుతో పంటల ఉత్పత్తి పెరిగింది ఏ బ్రాండ్ వాడారు ఏ రకంగా బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా కిసాన్ కి బాత్ రైతుల యొక్క ముచ్చట్లు రైతుల మధ్యలో ముచ్చట్లు అనేటువంటి కార్యక్రమం కింద ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి ఇదే ప్రధానమంత్రి కిసాన్ సేవా కేంద్రాలలో కేంద్ర ప్రభుత్వము ద్వారా అమలు చేయబోతున్నామని మనవి చేస్తున్నాను ఎవ్రీ మంత్ రెండవ ఆదివారం అంటే సెకండ్ సండే ఈ యొక్క రైతుల ముచ్చట్లు అనేటువంటి కార్యక్రమం ఇక అమలు చేయబోతున్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అదే విధంగా టెక్నాలజీ ఉపయోగించుకోవడం ద్వారా ఎవరైతే ఆయక షాప్ పరిధిలో ఆయక డీలర్ పరిధిలో ఉన్నటువంటి ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యలో ఒక వాట్సాప్ గ్రూప్ ఈ యొక్క కిసాన్ సేవా కేంద్రాలలో ప్రధానమంత్రి కిసాన్ సేవా కేంద్రాలలో ఒక వాట్సాప్ గ్రూప్ ను కూడా క్రియేట్ చేయబోతున్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా మనిస్తున్నాను దీని ద్వారా అగ్రికల్చర్ లో వస్తున్నటువంటి అనేక రకాల మార్పులు అప్డేట్స్ అదే విధంగా వాతావరణ సూచనలు వర్షాలు కావచ్చు ఎండలు కావచ్చు ఏ రకంగా మరి వెదర్ సంబంధించినటువంటి అప్డేట్స్ అదే విధంగా వ్యాపార ఉత్పత్తులకు సంబంధించినటువంటి రేట్లు ఏ మార్కెట్లో ఎంత ఉంది ఎక్కడ మరి
బియ్యం ఒడ్డ ధాన్యం ధర ఎంత ఉంది, పత్తి ధర ఎంత ఉంది, ఎక్కడ ఎంత ఉంది, ఈనాంలో చేసో మార్కెట్ ధర బాగుంటుందా, మా ఏ మార్కెట్లో బాగుంది, ఆ విషయాలను కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క వాట్సాప్ గ్రూపుల ద్వారా రైతులకు చేరవేసేటువంటి కార్యక్రమాన్ని కూడా రేపటి నుంచి శ్రీకారం చుట్టబోతుంది కేంద్ర ప్రభుత్వాన్ని మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఇప్పటికే ఒక దఫా ట్రైనింగ్ మేము ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం తరఫున. ఎప్పటికప్పుడు ఆ యొక్క ప్రధానమంత్రి సేవా కేంద్రాలలో పనిచేసేటువంటి స్టాఫ్ ఎవరైతే ఉంటారో, సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసే విధంగా ఎవ్రీ 4 మంత్స్కు 6 మంత్స్కు వాళ్ళకు శిక్షణ ఇచ్చేటువంటి కార్యక్రమం, వాళ్ళలో నైపుణ్యత పెంచేటువంటి కార్యక్రమం, నైపుణ్యకు సంబంధించినటువంటి పెంచేటువంటి కార్యక్రమం కూడా కేంద్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకున్నది అనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ యొక్క ప్రక్రియ టోటల్గా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ఇది ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తుంది, ప్రతి కేంద్రానికి సంబంధించినటువంటి అప్డేట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఈ యొక్క డీలర్ షాపుల ద్వారా ప్రధానమంత్రి సేవా కేంద్రాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అంటే చర్చలు కావచ్చు, అప్డేట్ కావచ్చు, సేల్స్ కావచ్చు, రైతులు వస్తున్నటువంటి చర్చలు కావచ్చు, అనుమానాలు కావచ్చు, భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకోవాల్సినటువంటి చర్యలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఎప్పటికప్పుడు నివేదికలు భారత ప్రభుత్వము ఈ యొక్క 1,25,000 కేంద్రాల నుంచి తెప్పించుకుంటుందనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా వ్యవసాయ శాఖ పూర్తిగా ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి సమస్యలపైన సమీక్షిస్తూ మరి ముందుకెళ్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మీకు తెలుసు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక కారణాల కారణంగా అది కరోనా కావచ్చు, అనేక మెజార్టీ దేశాలలో ఏర్పడినటువంటి ఆర్థిక మాంద్యం కావచ్చు, లేక ఉక్రెయిన్ రష్యా యుద్ధం కావచ్చు, లేక ఆ దేశాల్లో ఉన్నటువంటి ఇంటర్నల్ విషయాలు కావచ్చు, అనేక దేశాలలో ఈరోజు ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము భారతదేశంలో గత అనేక సంవత్సరాలుగా ఎరువుల ధరలు పెరగకుండా నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్న విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను.